హైదరాబాద్ లో ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మొన్నటి వరకు 20 రూపాయలు ఉన్న కేజీ ఉల్లి ఇప్పుడు 50 రూపాయల నుంచి 60 రూపాయలు పలుకుతోంది. అకాల వర్షాలతో ఉల్లి పంట దెబ్బతినడంతో మహారాష్ట్ర, కర్ణాటక, కర్నూలు, మహబూబ్ నగర్ నుంచి మలక్పేట్ మార్కెట్కు ఆశించిన స్థాయిలో ఉల్లి రావడం లేదు. దీంతో ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. హైదరాబాద్లో ఉల్లి లొల్లిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. మామూలుగా ఉల్లిగడ్డలకు వస్తుంటే కళ్ళకు నీళ్ళు వస్తాయి, కానీ ఇప్పుడు కొంటుంటే కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉల్లి ధరలు రెక్కలు రావడంతో పూర్తిగా సామాన్య జనాలందరూ కూడా లబోదీపమంటున్నారు. బహిరంగ మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఉల్లి ధరలు 50 నుంచి 60 రూపాయలు కేజీ పలుకుతుండడంతో సామాన్య జనాలు కొనలేక లబోదీపం అంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మలక్పేట మార్కెట్లో చూస్తున్నాం. పూర్తిగా రాష్ట్ర నలుమూల నుంచి, అలాగే ఏపీ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఉల్లి ఇక్కడ మలక్పేట మార్కెట్కి వస్తుంది. ఈ మలక్పేట మార్కెట్ నుంచి హైదరాబాద్ నగరంలో రైతు బజార్లకు కానీ రిటైల్ మార్కెట్లకు కానీ ఉల్లి అంతా కూడా వెళ్తుంటుంది. అయితే పూర్తిగా ఒకవైపు అకాల వర్షాలతో పంట పాడవడం, మరోవైపు కొంతమంది స్టాక్ని పక్కకు పెట్టుకోవడం వల్ల ధరలకు రెక్కలు వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మలక్పేట మార్కెట్లో చూస్తున్నాం. పూర్తిగా దాదాపు 4500 వరకు క్వింటాల్ పలుకుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అవి రీటైల్ మార్కెట్కి వచ్చేసరికి 60 రూపాయల కేజీ కూడా ఉన్న నేపథ్యంలో వినియోగదారులు కొనలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు నిత్యావసర వస్తువుల ధరలను కూడా చుక్కలను తాకుతున్నాయి. పండగ పూట ఇలా ఉల్లి ధరలు మంట పుట్టిస్తుంటే ఏం తినాలి, ఏం కొనాలని సామాన్య జనాలందరూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక్కడ మంత్రులు మాట్లాడడానికి మలక్పేటకు సంబంధించిన ఆఫీసర్ దామోదర్ ఉన్నారు. చెప్పండి, ఏంటి ఉల్లి ధరలు ప్రజెంట్ ఎట్లా ఉంది ఇక్కడ మలక్పేట మార్కెట్లో? ప్రస్తుతం మన మార్కెట్లో మహారాష్ట్ర, కర్ణాటక సరుకు వచ్చేసి 4000 వరకు పలుకుతుంది సార్. మరి సెకండ్ క్వాలిటీ వచ్చేసి మన మహబూబ్ నగర్, కర్నూలు పంట ఏదైతుందో కొత్త పంట అది, ఆ పంట వచ్చేసి 3500 వరకు పలుకుతుంది సార్. అది అంటే వర్షాలు దాని కారణంతో కొద్దిగా లేట్ తీసుకురావడం జరిగింది. అందులో కొత్త పంట రావడంలో కొద్దిగా లేట్ అయింది. కొత్త పంట కూడా వచ్చేసింది. ఇప్పుడు బాగలకోటికి వెళ్ళి రాకుండా ఇంతకుముందు లాస్ట్ వీక్లో రాలేదు, ఇప్పుడు వచ్చేసింది. రేట్లు కూడా డౌన్ అయిపోయినాయి. ఇక ముందు కూడా ఇంకా తగ్గిస్తుంది. ఫ్యూచర్ ఎంతవరకు తగ్గొచ్చు? మళ్ళీ 2000 వరకు వచ్చేస్తా సార్. 2000 2500 కామన్ రేట్ ఉంటుంది, అంతవరకు వచ్చేస్తా సార్. రేట్లు పెరగడానికి అంటే మధ్యలో మనకి అకాల వర్షాలు, మహారాష్ట్రలో సరుకు తక్కువ, అవన్నీ కూడా ఇప్పుడు ఓవర్ రేట్, అవన్నీ ఓవర్కమ్ అయిపోయేసి ఇప్పుడు సరుకులు బాగా వస్తున్నాయి మార్కెట్కి. ఈరోజు దాదాపుగా 157 బండ్లు మలక్పేట మార్కెట్లో, సుమారుగా 50,000 ప్యాకెట్లు, అంటే తక్కువేం కాదు ఎక్కువే. గత 20 రోజుల నుంచి కొంచెం 20 రోజుల కింద కొంచెం రేట్లు బాగానే ఉండే, కానీ ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. మీకు ఇంకో 15 రోజులలో మన తెలంగాణ కూడా కొల్లాపూరు ఈ చోటు నుంచి వస్తాయి, కొల్లాపూర్ వస్తాయి. ఇంకో నెలన్నర అవుతే నారాయణఖేడు, గుల్బర్గా ఇవి కూడా వస్తాయి. అవి కాకుండా తాండూరు వస్తాయి, కొంచెం ఉంటుండొచ్చు. దాని తర్వాత మళ్ళీ యథావిధిగా 2000 2500 మనకు అందుబాటులో ఉంటాయి. హైయెస్ట్ ఇక్కడ ఈరోజు పాత ఉల్లిపాయలు హోటల్ పోయే సరుకులు అన్నీ 4000 4500 ఉన్నాయి. మామూలుగా వినియోగదారులు తీసుకునేటి అన్ని 38 నుంచి 40 35 అలా ఉన్నాయి. ఎప్పుడైనా మార్కెట్లో డిమాండ్కి తగ్గ సప్లై లేనప్పుడు మాత్రమే ధరలు పెరుగుతూ ఉంటాయి. అదే రకంగా ఏదైతే పంట పాడవడం, మరోవైపు రావాల్సిన సరుకులు రాకపోవడం వల్ల పూర్తిగా డిమాండ్ తగ్గట్టు సరుకులు రాకపోవడం వల్ల ధరలు పెరిగాయని కూడా ఇక్కడ మార్కెట్ వర్గాలు చెప్తా ఉన్నాయి. అయితే మళ్ళీ నార్మల్ రేటుకు ఉల్లి ధరలు రావాలంటే 2-3 నెలల సమయం పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు. అయితే పండగ పూట అన్ని ధరలు పెరుగుతూ ఉన్నాయి. ఉల్లి ధరలు కూడా పెరిగితే ఏం కొనాలి, ఏం తినాలని కూడా సామాన్య జనాలు అయితే మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే పూర్తిగా గతంలో 20 రూపాయల ఉల్లిగడ్డలు ఇప్పుడు 60 రూపాయలు అవుతున్న నేపథ్యంలో మళ్ళీ 20 రూపాయలు రావాలంటే ఇంకా 3 నెలల సమయం పడుతుందని కూడా ఇక్కడ అధికారులు మార్కెటింగ్ వర్గాలు చెప్తా ఉన్నాయి. కమసం సూర్యంతో సత్యనారాయణ, TV5 హైదరాబాద్.